ఇంజనీర్ పంపిస్తానులే పంచాయతీలో కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఆ వర్మీ కంపోస్ట్ని రైతులకు ఇచ్చి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా మార్చడం కోసం చెప్పి అంగన్వాడీ బిల్డింగ్లు మీ అందరికి తెలుసు ఏ ఊరు వెళ్ళినా సగం సగం కట్టి ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఎన్ని పరిశీలించిన తర్వాత ఈ అంగన్వాడీ బిల్డింగ్ కూడా పూర్తి చేయాలని చెప్పి దానికి నరేగా డబ్బుతో పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు మంత్రిగా నాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా ఒక టార్గెట్ పెట్టుకొని మన మార్చి ఎండింగ్ కల్లా మన రాష్ట్రంలో మన 13 జిల్లాల్లో సుమారు 4200 మన అంగన్వాడీ బిల్డింగ్స్ పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ ఒక 2500 అంగన్వాడీ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇసుకు ఆఫీసుల్లో అంటే ఆఫీసులు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక్కొక్క ఆఫీసుకి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మేము 2864 బిల్డింగ్లు పూర్తి చేసాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2500 బిల్డింగ్లు కట్టాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి కొత్త ఆర్ఎండ్బి మంత్రిగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం రావడం జరిగింది. మరి ముందుగా గత 3 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ మినిస్టర్గా మన జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో మీ ప్రెస్ వారు అందరి సహకారం. రెండోది ఏంటంటే నాకు అరుదైన అవకాశం, చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు ఒకళ్ళకి ఒక అవకాశం వస్తుంది, కానీ నా రాజకీయ జీవితంలో అరుదైన అవకాశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొదటి తరం నాయకుడు ఎన్టీ రామారావు గారు, శ్రీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అతని దగ్గర కూడా మంత్రిగా పనిచేశాను. రెండో తరం నాయకుడు మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, మరి అతని నాయకత్వంలో అతను ముఖ్యమంత్రిగా అతని దగ్గర కూడా మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు 3వ తరం నాయకుడు మా పార్టీకి రాబోయే కాలంలో నాయకత్వం వహించబోయే నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో కూడా మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ 3వ తరంలో కూడా మంత్రిగా పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మూడోది ఏంటంటే ఆర్ఎండ్బి మంత్రిగా ఇది 3వ సారి నాకు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కూడా ఆర్ఎండ్బి మంత్రిగా పనిచేశాను. ఇలా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి క్యాబినెట్లో అతని దగ్గర కూడా ఆర్ఎండ్బి మంత్రిగా పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవం ఇచ్చి ఒక మంచి శాఖ ఆర్ఎండ్బి శాఖని మరి 3వ సారి నాకు పనిచేసే అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సబ్జెక్టులోకి వెళ్ళే ముందు గత 3 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ మనిషిగా పనిచేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు గారి నాయకత్వంలో అతని డైరెక్షన్లో పంచాయతీ శాఖకి మరి ఎంతో ఇప్పుడు లేని అభివృద్ధి సాధించామని అని చూశారు. నరేగా కేవలం నరేగా డిపార్ట్మెంట్లో ఒక నరేగా డిపార్ట్మెంట్ మంత్రిగా ఈ 3 సంవత్సరాల్లో 1,08,000 కుటుంబాల్లో 1,81,00,000 మందికి నరేగా ద్వారా ఒక ఉపాధి కల్పించినటువంటి డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్. అది నేను మంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడూ లేని రికార్డు స్థాయిలో ఎన్ని కుటుంబాలకి ఉపాధి కల్పించినటువంటి శాఖ మరి ఈ నరేగా డిపార్ట్మెంటు. అంతేకాకుండా 100 రోజుల పని, చాలామంది 50 రోజులు చేస్తారు, 60 రోజులు చేస్తారు, లేదా 80 రోజులు చేస్తారు. 100 రోజులు పూర్తి చేసినటువంటి వాళ్ళని లెక్కేసుకుంటే, అందరికీ 100 రోజులు పని కల్పించిన వాళ్ళని లెక్కేసుకుంటే ఈ 3 సంవత్సరాల్లో 1,86,82,000 మందికి 100 రోజులు పని కల్పించినటువంటి డిపార్ట్మెంట్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలా 100 రోజులు కల్పించాలని చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మొట్టమొదటిసారిగా ఎక్కువ మందికి కల్పించినటువంటి జిల్లా మన రాష్ట్రం ఏదైనా అంటే అది ఆంధ్ర రాష్ట్రం. రెండవది ఏంటంటే మీకు తెలుసు పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇది కేవలం రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ వేసే డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్లో కూడా గత 3 సంవత్సరాల్లో చాలా ప్రగతి సాధించాం. మరి గత 3 సంవత్సరాల్లో 1,921,00,000 రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,212 కిలోమీటర్లు గత 3 సంవత్సరాల్లో మెటల్ రోడ్లు కానివ్వండి,
బీటీ రోడ్లు కానీ వేసేటువంటి ఘనత మన పిఆర్ డిపార్ట్మెంట్కి 3 సంవత్సరాలు చేసాం. అలాగే ఉద్యుత్ తుఫాను వచ్చింది మాకు తెలుసు. ఈ ఉద్యుత్ తుఫాను టైంలో మేము మాకు కొన్ని రోడ్లు డ్యామేజ్ అయ్యి మాకు కావాలని చెప్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మన నిధులు వచ్చాయి. అది కేవలం 4 జిల్లాలకు మాత్రమే, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, ఈ 3 జిల్లాలని ఉద్యుత్ తుఫాను డ్యామేజ్ మేము రాసాం. దానికి కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి అమౌంట్ 294 కోట్లు, అది కూడా ఎక్కడే ఇవ్వలేదు. ఫస్ట్ టైం మన 4 జిల్లాలకి ఇంత అమౌంట్ ఇచ్చి, ఇవన్నీ కూడా రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ డ్యామేజ్ అయినటువంటి కూడా అంత అమౌంట్ రావడం జరిగింది. అలాగే ఈ రోడ్ల ద్వారా ఈ 294 కోట్ల రూపాయలతోటి సుమారు 11,201 కిలోమీటర్లు వేసేటువంటి అవకాశం మనకు వచ్చింది. దానికి టెండర్స్ కూడా అయిపోయి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయ్యి 4 జిల్లాలని చెప్పి సందర్భం చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఇవాళ చూసుకుంటే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఈ ఒక్క డిపార్ట్మెంట్ మాత్రం అనుకున్న స్థాయిలో, అంటే నేను టార్గెట్ పెట్టుకున్న స్థాయిలో పూర్తి చేయలేకపోయాం. నేను 100% టార్గెట్ పెట్టుకున్నాను, కానీ కేవలం 70% వరకే మేము చేయగలిగాం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో. కారణం ఏంటంటే నిధుల కొరత వల్ల, ఇన్ టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాకపోవడం వల్ల నేను 70% వరకే టార్గెట్ మీట్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఈవేళ సుమారు 300 ఫ్లోరైడ్ విలేజ్లో, ఎక్కడైతే ఫ్లోరైడ్ వాటర్ ఉండే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా 26 కోట్ల రూపాయలతోటి మరి ఫ్లోరైడ్ విలేజ్లో మరి ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే 196 కోట్లతోటి మరి డిఫంక్ స్కీమ్స్ ఉన్నాయి, ఆ డిఫంక్ స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా మన ఏజెన్సీ ప్రాంతాల్లో, మన విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో సోలార్ పంప్ సెట్లు కూడా మొట్టమొదటిసారిగా పెట్టిన ఘనత కూడా గత 3 సంవత్సరాలు మనం చేసాం. కేంద్ర ప్రభుత్వం సుమారు 1,100 మోటార్ సోలార్ మోటార్లు ఇచ్చారు, అది కూడా మన విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో 1% పెట్టి అది కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇలా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చెప్పాను ఆల్రెడీ, ఇది కూడా ఎక్కువ స్థాయిలో మనం చేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, నాకు నా రాజకీయ జీవితంలో మరుపురాని సంఘటన, మర్చిపోలేని సంఘటన ఏంటంటే, గత సంవత్సరం మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 12 అవార్డులు వచ్చాయి, జాతీయ స్థాయి అవార్డులు. అవార్డులు కూడా నేను జంషెడ్పూర్లో ప్రధానమంత్రి చేతులుగా తీసుకునే అవకాశం నాకు రావడం జరిగింది. ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటనగా నేను భావిస్తున్నాను. అయితే ఈ సంవత్సరం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనకు ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సర్వే చేయించారు. ఆ సర్వేలో మీరు తీసుకుంటే మనం కూడా చాలా పాయింట్లు గ్యాదర్ చేసాం. అంటే ఈ సంవత్సరం కూడా మనకి జాతీయ స్థాయి అవార్డు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి జాతీయ స్థాయి అవార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి తెలంగాణలో వాళ్ళు తీసుకున్నప్పుడు మీ ప్రెస్ వాళ్ళు ఎవరైనా మాట్లాడారండి? ఎక్కడ మాట్లాడారు? ప్రెస్నే బ్యాన్ చేశారు. అతను ప్రెస్ను ఎప్పుడైతే బ్యాన్ చేశారు, ఎవరైనా మాట్లాడారండి? అక్కడ వాయిస్ వచ్చిందండి. అంటే వాళ్ళు వాయిస్ రాలేదు కాబట్టి మేము వాయిస్ రాలేదు. మేము కూడా ఉంటాం, మాకు ఉన్నట్టు పార్టీ పరిస్థితి, కానీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసమని కొంత కొన్ని వర్గాలు కలుపుకోవాల్సి వస్తుంది. ఉన్న వర్గాల్లో తీసుకెళ్ళాల్సి వస్తుంది. కొత్త కొత్త వర్గాలు వస్తుంటాయి, కొత్త మనుషులు తీసుకొస్తుంటారు. అందరు కలిగితో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రాబోయే 30 సంవత్సరాలు ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితుల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, రాజకీయ నిర్ణయాలు ఏంటి కూడా. అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరు కూడా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళవలసింది.